हाई फ्रेंड्स, वेलकम टू साई पावनी रेसिपीज़। नेनु मी पावनी। इवाल्टी मन रेसिपी एंटी अंटे बाबिक्यू स्टाइल रश्मि कबाब अंडी। चिन्न पिल्ललु पेद्दलु अंदरू चाला इष्टंगा तिने ई रश्मि कबाब नी मनं होटल्स केल्लकुंडा इंट्लोने चाला ईजीगा तयार चेसुकोवच्चु। मनं ई रोजु बाबिक्यू स्टाइल रश्मि कबाब नी एला तयार चेयालो चूद्दामु। ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేయించుకున్నాను. వీటికి కొంచెం పీసెస్ కొంచెం పెద్దగా ఉండాలండి, కాబట్టి నేను ఇక్కడ కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక స్మాల్ బౌల్ కర్డ్ తీసుకున్నాను. కర్డ్ కొంచెం గట్టిగా ఉండాలి. ఒకవేళ కొంచెం మీకు వాటరీగా ఉందంటే క్లాత్తో దాన్ని స్ట్రెయిన్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఫ్రెష్ క్రీమ్ని 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను ఇక్కడ ఒక 10 జీడిపప్పులు 10 బాదం పప్పులు నానబెట్టుకొని పేస్ట్ చేశానండి. అది ఒక స్మాల్ బౌల్ వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కొని కొత్తిమీర వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము 4-5 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలండి. మీరు ఓవర్ నైట్ మ్యారినేట్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 అవర్స్ తర్వాత చూస్తున్నాను. చూడండి, 4 అవర్స్ తర్వాత నాకు ఇలా మ్యారినేట్ అయ్యింది. ఇప్పుడు నేను ఇలాంటి స్టిక్స్ తీసుకున్నాను. ఈ చికెన్ని ఈ స్టిక్స్కి గుచ్చుకోవాలి. ఐరన్ స్టిక్స్కి అయినా గుచ్చుకోవచ్చు. నా దగ్గర వుడెన్ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా వుడెన్ స్టిక్స్కి గుచ్చుకుంటున్నాను. ఒక్కొక్క స్టిక్కి 5-6 పీసులు గుచ్చుకోండి. అప్పుడే మనకి చికెన్ బాగా కుక్ అవుతుంది. మరి అన్నీ గుచ్చేశారంటే చికెన్ కుక్ అవ్వదు. ఇలా 5-6 పీసెస్ గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ అలాగే గుచ్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. గ్యాస్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఇలా ఆయిల్ని కొంచెం పోసుకుందామండి. పాన్కి నీట్గా పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ గుచ్చిపెట్టుకున్న స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా పెట్టుకోవాలి. మీ దగ్గర స్టిక్స్ లేకపోయినా డైరెక్ట్గా అయినా సరే, సింగిల్గా అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మీడియం టు లో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చికెన్ బాగా కుక్ అవ్వదు, ప్లస్ మాడిపోతుంది. ఇలా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత దీనిపైన 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని లైట్గా ఇలా పూసుకోవాలి. ఇలా పూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తిప్పుకుందాము. ఇలా నీట్గా రివర్స్ తిప్పుకోవాలి. ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత కూడా ఇంకొక 10 మినిట్స్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి రివర్స్ తిప్పుకుందాము. ఇలా రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు నీట్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నీట్గా రివర్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం సైడ్స్కి పెట్టుకుందాము. కొంచెం బాగా సైడ్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇలా సైడ్స్ కూడా 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాము. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు తీసి మనము ప్లేట్లోకి పెట్టుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. కొంచెం కూడా హోటల్ లుక్కి తగ్గకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లోనే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే బాబిక్యూస్ చికెన్ని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.